హాయ్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టాప్ పోలీస్. నేను మీ బయాలజీ నరసింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ చైతన్య ఇన్స్టాప్ పోలీస్. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, ఆగస్టు 7 రోజు జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎంతోమంది అభ్యర్థులు హార్డ్ వర్క్ చేశారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి రకరకాల భయాందోళనలతో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలో, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదో సరైనటువంటి ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం వల్ల ఎంతోమంది అభ్యర్థులు ఈరోజు ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే, వాళ్ళందరికీ ప్రతి కోడ్లో కూడా మొట్టమొదట ఇచ్చింది అర్థమెటిక్, తర్వాత రీజనింగ్, తర్వాత జిఎస్ పేపర్లు ఇచ్చారు. అయితే మ్యాథ్స్ వాళ్ళు అర్థమెటిక్ బాగా చేయగలుగుతారు, కానీ మొన్న ఇచ్చినటువంటి పేపర్ లోపల అర్థమెటిక్ను కొంచెం టిపికల్గా అడిగారు, జిఎస్ను కూడా అదే మాదిరిగా అడిగారు. అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముందుగా జిఎస్ చేసి తర్వాత రీజనింగ్ చేసి అర్థమెటిక్ లోపలికి కనుక వచ్చి ఉంటే వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు. కానీ అర్థమెటిక్ ముందుగా తీసుకోవడం వల్ల, అన్ని పేపర్లు అర్థమెటిక్ ముందు ఉండడం వల్ల, ఆ క్వశ్చన్లు చేసే క్రమంలో ఒక్కొక్క క్వశ్చన్కి 3 నిమిషాలు 4 నిమిషాల సమయం కూడా తీసుకున్నది. దీనివల్ల టైం సరిపోకపోవడం వల్ల ఎంతోమంది అభ్యర్థులు లాస్ట్ మినిట్లో జిఎస్లో కొన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసే పరిస్థితి లేక, ఏదో వచ్చిన కాడికి అటెంప్ట్ చేసి నెగిటివ్ మార్కులు ఉండడం వల్ల, రాని మార్కులు వదిలేసి రావడం వల్ల వచ్చిన మార్కులు తగ్గిపోయినాయి. వీళ్ళు అటెంప్ట్ చేసినటువంటి మార్కుల శాతం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి ప్రాబ్లం రాబోయేటటువంటి ఆగస్టు 28 రోజు జరిగేపోయేటటువంటి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అలాంటి పొరపాట్లు చేయకుండా ఏ విధంగా ముందరికి వెళ్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఏ సబ్జెక్టుల పైన ఫోకస్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్లో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 50 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిగిలిన 150 మార్కులు 20 మార్కులు ఇంగ్లీష్ కీలకంగా మారబోతుంది. ఇప్పుడు ఆగస్టు 28 జరగబోయే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొన్న చేసిన పొరపాట్లు చేయకుండా కొన్ని సూచనలు ఇద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి 50 మార్కులు రాబోతే, ఇక మిగిలిన 150 మార్కులు ఇంగ్లీష్ 20 మార్కులు రాబోతున్నాయి. అందులో కీలకంగా ఇంగ్లీషు, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్కి సంబంధించి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులకు ఒక వర్క్షాప్ నిర్వహించి కొన్ని సూచనలు కనుక ఇస్తే, మొన్న పోయిన ఎగ్జామ్ పోయింది, దాని గురించి మీరు ఆలోచన చేయొద్దండి, పోయిన దాని గురించి ఆలోచన చేసి టైం వేస్ట్ చేయొద్దండి, ఇప్పుడు రాబోయేటటువంటి ఎగ్జామ్లో ఏ విధంగా మనం వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనే యాటిట్యూడ్తో మీరు ముందరికి రావాలి. దానికి సంబంధించి మేము ఒక వర్క్షాప్ నిర్వహించబోతున్నాం. ఇందులో మెయిన్గా ఇంగ్లీష్ కీలకంగా మారుతుంది కాబట్టి ఈ ఇంగ్లీష్ సంబంధించి ఒక వారం రోజులు మేము వర్క్షాప్ నిర్వహించబోతున్నాం. పిల్లలందరికీ కూడా మేము ఇది ఫ్రీగానే ఇవ్వబోతున్నాం. ఇందులో 2 రాష్ట్రాల్లో ఇంగ్లీష్లో ఫేమస్ అయినటువంటి రాజేంద్రాచారి, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, మన ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ బోధిస్తున్నాడు. 20 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఆ సార్, బయట మీరు ఇంగ్లీష్ సపరేట్ కనుక కోచింగ్ పోతే 3000 రూపాయలు తీసుకుంటాడు. అలాంటిది ఈ ఎగ్జామ్ సమయంలో చాలామంది అభ్యర్థులు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ మా పిల్లలందరూ కూడా ఈ వర్క్షాప్ నిర్వహించి మా పిల్లలందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ ఇస్తే వాళ్ళకు బెనిఫిట్ ఉందని చెప్తే సారు సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. దానితో పాటు మన చైతన్య ఇన్స్టిట్యూట్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలే కాకుండా బయట వేరే ఇన్స్టిట్యూట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మేము ఫ్రీగానే కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాపు 12 మార్నింగ్ రోజు నిర్వహించబోతున్నాం. మా వర్క్షాప్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించింది 2 మాటలు మన రాజేంద్రచారిని అడిగి తెలుసుకుందాం. రండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకు చైతన్య ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ యొక్క వర్క్షాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా సార్. మరి మీరు మెయిన్ కాన్సెప్ట్ అయితే సార్, ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ ఇవ్వటానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అసలు? అంటే ఈ మధ్య కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉండదు ఇంగ్లీష్ అని నేను నమ్ముతున్నా. గతంలో కూడా చాలా మంది అభ్యర్థులు ఇంగ్లీష్ మ్యాథ్స్ అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మొత్తం కూడా భయపడుతూ వచ్చారు. కానీ మీ క్లాసులు విన్న చాలా మంది అభ్యర్థులు ఒక మాట చెప్పారు, సార్ సార్ క్లాస్ పోతే ఈజీగా మేము ఒక 15 మార్కులు స్కోర్ చేస్తామని చెప్పారు. ఆ ఉద్దేశంతో పిల్లలందరూ కూడా సార్ సార్తో ఒక వారం రోజులు మాకు క్లాస్ పెట్టి ఇచ్చితే బాగుండే కదా, అట్ ద సేమ్ టైం భగవంతుడు మాకు ఒక అవకాశం ఇచ్చారు సార్, ఎందుకంటే 7 రోజులు పోస్ట్ పోన్ కావడం కూడా, ఆ పోస్ట్ పోన్ అయిన సమయాన్ని ఇక్కడ వాడుకుంటాం కదా, అలా ఏమన్నా మీరు హెల్ప్ చేయగలుగుతారా సార్? 100% మనకు తెలిసిన ఒక ఎడ్యుకేషన్ అనేది విద్యాదానంలో చాలా గొప్పది సార్. ఇప్పుడు మీరు చేసేది కూడా కాన్సెప్ట్, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కోచింగ్ సెంటర్ ఎస్ఐ కానిస్టేబుల్ అనగానే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ కొన్ని సంవత్సరాల నుండి చదువుతున్నారు సార్,
కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ని మాత్రం స్కిప్ చేస్తారు. రైట్. ఒక ఇంగ్లీష్ మెయిన్ స్కిప్ ఏం జరుగుతుందంటే వాళ్ళకు కొంతమంది తెలిసి తెలవక సార్ యాక్చువల్గా సార్ మనకు బైపీసీ ఎంపీసీ కానీ సిఈసీ కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి అకాడమిక్ ఇయర్లో మనకు ఇంగ్లీష్ ఉంది సార్. అంతెందుకు ఇప్పుడు రాబోయేటటువంటి గ్రూప్ ఫోర్త్ గ్రూప్ టూ ఏవి తీసుకున్నా కూడా ప్రతిదే ఈజన్ డిఏఓ రేపు రాబోతున్న వచ్చినటువంటి నోటిఫికేషన్ డిఏఓ దాంట్లో కూడా ఇంగ్లీష్ కీలకంగానే ఉంది. అంటే ప్రతి దాంట్లో కూడా అభ్యర్థి ఏంటంటే ఒక డిస్క్రిప్షన్ రాయాలి, ఓకే, ఒక కంప్లైంట్ రాయాలంటే ఇంగ్లీష్లో రాయాలి. రైట్. ఆ కారణం చేతనే ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లలో కూడా వాళ్ళకి ఇంగ్లీష్ అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే కీలక నిర్ణయం. ప్రమోషన్ అనుకుంటే నేను గతంలో ఎన్నో ఎగ్జామ్లు నిర్వహించిన ఫస్ట్ ప్రైజ్ వస్తే 20,000 అని సెకండ్ ప్రైజ్ వస్తే 15,000 అని ఇట్లా మనం ఎన్నో ఎగ్జామ్లు పెట్టాం ప్రమోషన్లో భాగంగా చేసుకుంటూ పోయాం. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో పిల్లలందరూ అభ్యర్థులు ఫెయిల్యూర్ అయ్యి ఎస్ఐ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యి ఇబ్బంది పడి బాధపడుతున్న సమయంలో వాని బాధలు వాడు పడుతుంటే నేను నా ప్రమోషన్ కొరకు చూడడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేను ప్రమోషన్ గురించి రాలేదండి, కేవలం ఈ వారం రోజులు మీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది. కాస్త ఇప్పుడు మీరు ఆటోమేటిక్ రీజనింగ్ ఇవి కాకుండా జిఎస్ కాకుండా ఓన్లీ ఇంగ్లీష్ కే ఇచ్చారు మీరు వర్క్షాప్. ఈ వర్క్షాప్ 7 డేస్ వర్క్షాప్ ఇవ్వడానికి అసలు స్టూడెంట్ కు ఏం ఇండికేషన్ చేయబోతున్నారు దీనివల్ల? నేను అనుకున్నా సార్ ఇప్పుడు ప్రతి పిల్లవాడు కూడా ఇంటికాడ ఇంగ్లీష్ చదివి ఒక 10 ఇయర్స్ అనుకోండి చదవాలంటే ఒక 10 గంటల సమయం పడుతుంది. నేను కూడా ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను కూడా ఆ ఇంగ్లీష్లో నాకు కూడా వీకే. కాకపోతే తప్పని పరిస్థితులు నేర్చుకోవాల్సిన సందర్భంలో చూస్తే నేర్చుకున్న తర్వాత తెలిసింది ఇంగ్లీష్ అంటే ఇంత ఈజీగా ఉంటుందని. అంటే కాన్సెప్ట్ సరైన మెథడ్లో ఏ ఫ్యాకల్టీ అయితే బోధిస్తాడో విద్యార్థి మైండ్లో కనుక కూర్చోబెడితే ఇంత ఈజీగా ఉంటుందా అనే రేంజ్లో ఉంటుంది. అది నాకు ఒక అనుభవం కాబట్టి చాలా ఆలోచన చేశాను. ఎంతోమంది అభ్యర్థులు ఇంగ్లీష్ నిజంగా మీరు అన్నట్లు ఇంగ్లీష్ను స్కిప్ చేశారు. అందుకొరకే అలాంటి మిస్టేక్ మనం చేయకూడదనే ఉద్దేశంతో ఈ 20 రోజుల సమయాన్ని ఒక డైలీ ఒక 4 గంటల చొప్పున పిల్లలకు కనుక మనం అందించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు 15 మార్కులు రావచ్చు అనే అభిప్రాయంతో నేను పెట్టడం జరుగుతుంది. ఆగస్టు 7 జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ సార్ పిల్లలు ఏం చేశారంటే నాకు తెలిసి ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ జిఎస్కి చాలా ప్రియారిటీ ఇచ్చారండి. ఎందుకంటే 7th జరిగిన దాంట్లో ఇంగ్లీష్ కూడా లేదు కాబట్టి వాళ్ళు ఏం చదవలేదు. ఈ అర్థమెటిక్ రీజనింగ్ నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ నుండి చదువుతున్నారు. ఏ ఫ్యాకల్టీ అయినా కూడా సబ్జెక్ట్ అద్భుతంగానే బోధించారు. కాకపోతే టైం టేకింగ్ పిల్లవానికి ఆ సమయంలో హార్డ్ క్వశ్చన్ చూసేసరికి డిసప్పాయింట్ అయ్యి టైం వేస్ట్ చేసుకుని ఓరియంటెడ్ టెన్షన్ పడడం వల్ల దాన్ని స్కిప్ చేయలేక అనుభవం చెప్తాను సార్ మై ఎక్స్పీరియన్స్. ఇన్స్టిట్యూషన్లో మీ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్ కాదు ఏ ఇన్స్టిట్యూట్ను మనం తప్పపడడం కాదు. పిల్లలకు ఓన్లీ చదువు చెప్తుండ్రు, ఓకే రైట్, సిలబస్ చెప్తుండ్రు, సిలబస్తో పాటు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఈ వర్క్షాప్లో సార్ ఈ వర్క్షాప్లో నేను చెప్పగానే మిగతా ఇంగ్లీష్ వస్తాను కాదు తెలుస్తుంది తెలియదు. నిజం మీరు చెప్పినది సార్. ఇప్పుడు మనం కూడా ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది చేసినాం. జనరల్గా అది ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఎంతో అమౌంట్ కూర్చుకున్నది ఖర్చుతో కూడుకున్నది. ఆయన మేము ఒక 2.5 నెలలు మాత్రం కష్టపడి లాస్ట్ మూమెంట్లో పిల్లలందరూ సార్ మాకేమైనా ఇంటెన్సివ్ బ్యాచ్ ప్లాన్ చేస్తారా అని అంటే సరే ఏం చేద్దాం ఒక ఆలోచనతో సరే నాన్న మీరు అంటున్నారు కదా నా సాయశక్తులు నేను ఫ్రీగానే ఓరియంటెడ్ ఇస్తాను. వాళ్ళు కేవలం చాలా తక్కువ ఫీజు అంటే స్టడీ అవర్ హాల్లో కట్టేటంటే 1500 రూపాయలు కడతారు నెలకు. నా దగ్గర లేదు కరెంటు బిల్లు ఆ స్టేషనరీ ఖర్చు అని కేవలం 1000 రూపాయలు నెలకు కట్టండి అని చెప్పి 2.5 నెలలు పిల్లలకు నేను అద్భుతంగా మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు క్లాసులు చెప్పి వాళ్ళని ప్రాక్టీస్ చేయించిన. ఈరోజు సార్ మన పిల్లలు వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారు ఒక్కరు కూడా నేను క్వాలిఫై కాలేదన్న పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే ఆ రేంజ్ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ ప్రతి పిల్లవాడు అంటున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఏమైనా అంటే లేదు సార్ మాకందరికి కూడా మీరు లాస్ట్ మినిట్లో 2.5 నెలలు ఇచ్చినటువంటి కోచింగ్ ఏదైతే ఉందో రివిజన్ చేయించారు బాగా. మేము చదవడం కాదు మీరు చెప్పడం కాదు మేము చదవాలి. మీరు బాగా చెప్తారు అద్భుతంగా మంచి మంచి ఫ్యాకల్టీ చెప్పారు. కానీ ఒకరోజు నేను నా మిత్రుడు డిసిటివో తన అన్న పిల్లల్ని జాయిన్ చేపించాడు బాగా చెప్పారు మీరు కానీ మా ఊరికి కనీసం ఆర్టికల్స్ ఎన్ని అంటే తెలుస్తలేదు మన నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఏందో తెలుస్తలేదండి. ఆ మాట అనేసరికి నేను పరిచయం అయిపోయినా నిజమే పిల్లలకు మనం మంచి మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి చెప్పిస్తున్నాం కానీ వాడు దానికి రీచ్ అవుతలేడు. అది ఎప్పుడైతే ఆ మాట భగవాన్ గౌడ్ అని డిసిటివో అతను చెప్పిన తర్వాత ఒకసారి ఆలోచన చేసిన కొంతమంది ఏసీపీలు కూడా ఫోన్ చేసిండ్రు మన పిల్లలు బాగా చెప్తున్నారు కానీ మళ్ళీ ఎందుకు రీచ్ అవుతలేరు కొంచెం ఒకసారి మీరు ఆలోచన చేయండి సార్ అంటే కరెక్టే ఇక్కడ ఏదో లోపం ఉంది అనే ఉద్దేశంతో పిల్లలందరూ పిలుచుకొని మాట్లాడితే నేను ఇట్లా పెట్టాలనుకుని వస్తానంటే ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పి వచ్చారు. వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా 100% ఇట్లా సక్సెస్ అయ్యాను సార్. కానీ అది గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా జీవితంలో ఊహించినటువంటి ఇన్సిడెంట్ అది.
కాబట్టి ఈ ప్రేరణతోనే వచ్చిన పిల్లలందరూ కూడా నేను సక్సెస్ అయినా సార్, మంచిగా వచ్చినాయి మార్కులు అంటే రైట్ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. కాబట్టి ఇప్పుడు కూడా కానిస్టేబుల్ పిల్లలు సక్సెస్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం ఏదో ఒకటి తీసుకోవాలనుకున్న వీళ్ళకు రానున్నటువంటి ఎగ్జామ్ లోపల తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇంగ్లీష్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఏం జరిగినా కూడా ఈ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు ప్రియారిటీ ఇస్తేనే ఇంత దూరం వచ్చారు. ప్రతి దానికి ప్రియారిటీ ఇచ్చారు ప్రియారిటీ ఇచ్చారు కానీ ఫెయిల్యూర్ అయ్యారు. అందుకని ఈ లాస్ట్ మినిట్లో వాళ్ళని కొత్త అవి చదువు ఇవి చదువు అని చెప్పడం కంటే కూడా కేవలం ఈ మూడు సబ్జెక్టులు కొంత టైం ఇవ్వంటున్నాం. ఆల్రెడీ మిగతా ఇస్తూ కనీసం ఏ ఏరియాలో రివిజన్ చేయాలి. కొత్తవి చదవద్దని, మీరు ఈ మూమెంట్లో కొత్తవి ఏం తీసుకోవద్దు, చదివినట్టు రివిజన్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఈ మూడు సబ్జెక్టులు ఏవైతే ఉన్నో దీని నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే మేము అనుకుంటున్నాం ఏంటంటే, మేము చెప్పింది ఆడ ఎగ్జామ్లో వస్తుందని నేను అనట్లేదు, కానీ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు చేసే విధంగా మాత్రం మేము ప్రాక్టీస్ చేపిస్తాం. ఆ క్రమంలోనే నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఏమని సార్, నేను ఓన్ గారు నాకు చెప్పేటప్పుడు 3,000 రూపాయలు ఫీజు తీసుకొని నేను వాళ్ళకందరికి ఇచ్చాను, వర్క్షాప్ నిర్వహించాను, డైలీ ఇక్కడనే ప్రాక్టీస్ చేయించుకున్నాను, అద్భుతంగా రాణించారని చెప్పి మన పిల్లలు, ఓల్డ్ పిల్లలు, మీ దగ్గర ఉండేటటువంటి స్టూడెంట్స్ ఓల్డ్ పిల్లలు కూడా మనకు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటిది మనం ఎందుకు చేయకూడదు, ఎలాగో పిఆర్టీ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఉస్మాన్ యూనివర్సిటీలో పిఆర్టీ ప్రోగ్రాంలో మనం చేసాం, దాంట్లో కూడా మీరు కూడా వచ్చారు. అందులో పిల్లలు స్టేట్లోనే టాప్ మార్క్స్ వచ్చినాయి, అక్కడ వచ్చినట్టు మన పిల్లలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పిల్లలతో పాటు బయట ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏం చేయలేని గందరగోళ పరిస్థితులు ఉన్నావో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే పరిస్థితులు చాలామంది అభ్యర్థులున్నారు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరి కొరకు చైతన్య స్టాఫ్ సర్కిల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని మీ ముందరకు తీసుకురాబోతుంది. అదే ఈ వారం రోజులు జరిగేటటువంటి ఇంగ్లీష్కి సంబంధించి ఒక సార్, ఇందులో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ జరగబోయే ఈ క్లాసెస్లో కూడా వాళ్ళు ఎలాంటి టైం వేస్ట్ ప్రోగ్రామ్ అని అనుకోకూడదు సార్. వాళ్ళు అనుకోని వాళ్ళు రండి మీరు, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది 21 ఏంటంటే ప్లస్ పాయింట్ 28 మారింది, 7 డేస్ అనేది పెరిగడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ మీద కొద్దిగా ఫోకస్ వస్తుంది. ఆల్రెడీ చదువున్నారు, ఆల్రెడీ జిఎస్ అర్థమెటిక్ రీజనింగ్ చదువున్నారు, ఎక్స్ట్రా ఈ 7 డేస్ లో డైలీ 4 అవర్స్ ఇంగ్లీష్ కనుక మీ ఇన్స్టిట్యూట్ రాగలిగితే, మీరు కనుక రాగలిగితే మాత్రము బెటర్ వే ఏంటంటే తెలుసు సబ్జెక్ట్. నాలాంటి ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు చాలా మంది అందరూ బాగా చెప్తారండి, ఈ డూలు ఎక్కడ యూజ్ చేయాలి, డజ్లు ఎక్కడ యూజ్ చేయాలి, ఈజ్ ఎక్కడ వాడాలి, ఆర్టికల్ ఏ అండ్ దాని ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేయాలి, ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలి తెలుసు సార్. ప్రతి టీచర్ ఒకటి ఒకేలా చెప్తాడు, కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ కనుక మనం చేపించగలుగుతాం మన క్లాస్ రూమ్ లో. ఈ వారం రోజులు మనం ఆ షెడ్యూల్ పూర్తి చేయగలం. ఆ వారంలో మనం అంతట 100కు 100% మనం ఏది కాదు సార్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది సార్, 200 మార్క్స్ లో రావు కదా, 180 170 160 లేదా 130 140 అంటే పేపర్ బట్టి ఉంటుంది సార్. అందులో ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, అంత స్కోర్ వచ్చే పరిస్థితి కూడా రాదు. ఇప్పుడు మన ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ పిల్లలు వాళ్ళు ఉన్నారు, 135 హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంగ్లీష్ లో 20 మార్క్స్ తెలంగాణ స్టేట్ లో, తెలంగాణలో 20 మార్క్స్ లో కనీసం ఒక 10 మార్క్స్ రీచ్ అయినా, ఒక 12 మార్క్స్ రీచ్ అయినా, మళ్ళీ వీళ్ళ సబ్జెక్ట్ కూడా ఎక్కడ సార్, సిక్స్త్ స్టాండర్డ్, 6th 7th 8th అంటే స్కూల్ లెవెల్, స్కూల్ లెవెల్ సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉంది. వీళ్ళకి తెలియదు సార్, స్టూడెంట్స్ కూడా ఒకటి ఏంటంటే మనకు 6th నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు పీజీ వరకు ఉన్న ఇంగ్లీష్ వాడు చెక్ చేస్తాడు. అంటే నాలెడ్జ్ ఉందా, ఒక ఆఫీసర్ అయిన తర్వాత కమ్యూనికేట్ చేయగలుగుతాడా, ఒక మెసేజ్ కన్వే చేయగలుగుతాడా పై ఆఫీసర్తో అనేది చెక్ చేస్తారు. కాబట్టి మినిమం నాలెడ్జ్ ఒక హాబ్లెట్ పాటు కొంత పాటు మీ వర్క్ షాప్ లో నేను చెప్పినప్పుడు వాళ్ళకి తెలుస్తారు, అంటే కొంతవరకు రీచ్ కాగలుగుతారు. ఎగ్జామ్ మనం చెప్పింది అనేది కాకుండా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా వాళ్ళు చేసేటట్లుగా మనం ప్రయత్నం చేస్తాం. అంటే దీనికి సంబంధించి ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే ఎలాంటి మెటీరియల్ అవసరం లేదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం మెటీరియల్ కాదు సార్, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్ లో క్వశ్చన్ పేపర్ ఇస్తాం. ఇప్పుడు 10 చాప్టర్స్ కానీ 11 చాప్టర్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ రన్నింగ్ ఇన్నే క్లాస్ చెప్తాం, దానికి సంబంధించిన నోట్స్ ఇస్తాం. వారు ఏం చేయాలంటే సార్, వాళ్ళు హాస్టల్ లో కూర్చొని చదివితే ఎలా చదువుతారో, ఇప్పుడు 10 అవర్స్ చదివే సబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ 1 అవర్ తెలిసిపోతారు. 1 అవర్ ప్రాక్టీస్ ఇదే ఎగ్జామ్ లో వస్తాను చెప్పలే, రావచ్చు వస్తే మనం సంతోషం, వాళ్ళు చాలా సంతోషం. కానీ మాక్సిమం దానిలో వెళ్తే ఇంతవరకు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా మ్యాక్సిమం రీచ్ కావాలని ఐడియాలజీ అయితే మన 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లోపల ఒక ఐడియా అయితే మనం ఐడియా. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించాలి, మీరు ఇంట్లో హాస్టల్లో చదువుకునే స్టడీ హాల్లో చదువుకునే సమయంలోనే 600 రూపాయలు కేవలం డిటిపి జిరాక్స్ దానికి సంబంధించినటువంటి 600 ఎంతో ఖర్చు పెడతాం. కాబట్టి ఒక్క మార్క్ వచ్చినా కూడా అటు ఇటు అవుతుంది పరిస్థితి, 0.2 మార్క్స్ అటు ఇటు అవుతుంది పరిస్థితి. అలాంటప్పుడు 600 రూపాయలు మీకు పెద్ద
ఇష్యూ ఏం కాదు. ఇంకోటి సార్ 600 అని కాదు సార్, ఇప్పుడు మేమైతే ఎక్కడ బయట తీసుకున్నా 3000 తీసుకుంటాము, అదంతా మీరు భరించుకుంటూ వాళ్ళకు ఈ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ రైట్ 600 ఏం సార్, చాలా వరకు ఎంతో ఖర్చు పెడతాను ఇంటి దగ్గర సినిమాకి వెళ్ళినా షెడ్ కొనుక్కున్నా ఖర్చు పెడతా. కాకపోతే ఏంటంటే దీనివల్ల సార్ రేపు మెయిన్స్ ఎగ్జామ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ జీవితమే మారిపోతుంది కదా. తెలుస్తుండదు, నాలెడ్జ్ అంటే తెలుస్తుండదు సార్, దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే రేపు ఒక్క మార్క్ వచ్చి సక్సెస్ అయితే వాళ్ళ జీవితమే మారిపోతుంది. చాలా మంది టాలెంటెడ్స్ ఎలా చేస్తారంటే టైం వేస్ట్ అయ్యేది, మీ ఈ లోపు మనం మూమెంట్ చదువుకోవచ్చు, లేదా బయాలజీ చదువుకోవచ్చు, ఫిజిక్స్ ఇలా పిల్లల పిల్లలు ఒకరికొకరు కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు సార్. సరైన సమయంలో ఆ పిల్లడు ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతుంటే పక్క వాళ్ళు వచ్చి ఏ ఎందుకులే వేస్ట్ అంటే నేను తీసుకునే నిర్ణయం కూడా పక్కకు పోతుంది. నిజమే కాబట్టి అభ్యర్థులు ఇది ఒకటి గమనించండి, మీరు ఏ ఏరియాలో అయితే వీక్ ఉన్నారో ఆ ఏరియా కొరకు సరైనటువంటి గైడెన్స్ ఎక్కడైనా దొరుకుతుంది అంటే దాని కొరకు ఎవరి మాట మీరు వినొద్దండి. నీవు ఏ దాంట్లో వీకునో ఆ సబ్జెక్ట్ సంబంధించింది ఎక్కడైనా మీకు కనుక దానికి సంబంధించి కౌన్సిలింగ్ కనుక ఉందంటే ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి. నేను నా ఇన్స్టిట్యూట్ కొరకు డబ్బుల కొరకు ఇది చేయట్లేదు, నేను ప్రమోషన్ కొరకు కాదు. కేవలం ఇప్పుడు నీవు ఒక మార్కులో మొన్న ఎస్ఐ దాంట్లో ప్రిలిమ్స్లో మిస్ అయినటువంటి నీవు నీ పరిస్థితి ఒకసారి ఊహించుకో. ఇన్ని ఏళ్ళు కష్టపడితే నా పరిస్థితి, కొంతమంది పిల్లలు ఏడుస్తారు మా పేరెంట్స్ నన్ను నమ్ముకున్నారు, మా వాళ్ళందరూ ఇలా నమ్ముకున్నారు, ఏం సార్ ఈ పరిస్థితి అని చెప్పి ఏడుస్తున్నారు. మొన్న జరిగిన ఎగ్జామ్ 7th వాళ్ళు ఏదైతే ఇష్టపడి టాలెంటెడ్ ఫెలోస్ ఉంటుంది స్టూడెంట్స్, వాళ్ళు ఎలా అయితే ఏదైతే ఇష్టపడి అర్థమెటిక్ రీజనింగ్ అనుకున్నారో ఆ అర్థమెటిక్ రీజనింగ్ వల్ల అర్థమెటిక్ వల్ల మార్క్స్ రీచ్ కాలేకపోయారు, క్లారిఫై కాలేకపోయారు, ఆ జిఎస్ వల్ల బయటపడేసి. రైట్, వాస్తవం ఇది అందరూ చెప్పాల్సినటువంటి విషయం కూడా, పిల్లలందరూ కూడా చెప్పాల్సిన విషయం అది. అలానే సబ్జెక్ట్ తక్కువ చేస్తారు సార్ ఇందులో ఏంటంటే, అలానే అర్థమెటిక్ ఫ్యాకల్టీస్ తక్కువ చెప్పలే, వాళ్ళు బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇన్ టైమ్ లో చేయలేకపోయారు, పిల్లలు టైం టేకింగ్ క్వశ్చన్ మార్చడం వల్ల దాన్ని రిసీవ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలని లోపాలేదు. కరెక్టే, కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకుని మొన్న జిఎస్ వల్ల అది కీలకంగా మారి సక్సెస్ అయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు రాబోయేటటువంటి ఎగ్జామ్లో ఆర్థమెటిక్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఇంగ్లీష్ క్లారిటీగా 20 marks అనే ఫిగర్ కనబడుతుంది, ఫిగర్ కనబడుతుంది. కాబట్టి కాబట్టి ఇది ఏంటంటే నేను చెప్తున్నా, ఇది ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, బీయింగ్ ఎ స్టూడెంట్ ఏ గవర్నమెంట్ కనుక వచ్చినా ఆ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ పెట్టిందంటే దే హావ్ టు లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మేము 12th ఉదయం 8 నుంచి ఈ వర్క్షాప్ నిర్వహించబోతున్నాం. చైతన్య ఇన్స్టా పోలీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, రన్నింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్స్ ఎవరికైనా కూడా మేము ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాం. మీకు నేను ఫ్రీగా ఇస్తున్నా కానీ దానికి సంబంధించిన అమౌంట్ మాత్రం నేను సార్కి ఇవ్వాల్సిందే బ్యాచ్ అమౌంట్. అదే మాదిరిగా బయట నుంచి అవుటర్స్ ఎవరైతే వస్తారో, వేరే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా రావచ్చు, దీనికి ఎలాంటి ప్రియారిటీ లేదు, ఎవరైనా రండి. మీ అందరికి కూడా ఇది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం సార్. 20 నుంచి అభ్యర్థులకు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే స్కోర్ వస్తుంది, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే స్కోర్ రాదు అనేది 20 నుంచి 20 ఉంటుంది సార్. ఆ మోడల్స్లో నేను కేవలం మొన్న నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనే ఉద్దేశంతో కేవలం 5 చెప్పిన, 5 చేస్తే ఆ పిల్లలు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఇందులో క్వశ్చన్ పేపర్లో ఈజీ క్వశ్చన్ వస్తే ఎన్నో సందర్భం మొదట ఆప్షన్ ఉండదు అని చెప్పిన, ఆ తప్ప వేరేది ఉంటుందని చెప్పిన. చాలామంది టక్కున ఏం చేస్తారు, ఈజీ క్వశ్చన్ అని చెప్పి అట్లాంటివి పోగొట్టడం వల్ల జాబ్ పోయింది. కానీ సార్ చెప్పారు మొదట ఆప్షన్ ఉండదు, మిగతాది ఉంటుందని చూస్తే లాస్ట్ దాంట్లో వేరే ఆప్షన్ ఉంది చేశారు. 2 తెలిసి 3 తెలియనప్పుడు ఖచ్చితంగా 5 పెట్టండి అని నేను చెప్పాను. అలా మొన్న ఒక 3 దాకా 5 పెడితే అలా వచ్చారు. మీరు ఇచ్చేటటువంటి పదాల లోపల ఏదైనా ఒక వర్డ్కు బ్రాకెట్లో ఇంగ్లీష్ పదం ఉంటుంది, 4 ఆప్షన్ల లోపల ఒక దానికి మధ్యలో ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది తెలుగులో ఉండి. ఆ ఇంగ్లీష్ వర్డ్ ఉంది అంటే అది క్వశ్చన్ క్లారిటీగా ఉండాలి ఆప్షన్ అనే ఉద్దేశంతో ఎగ్జామ్ నడుస్తాను. అది కనుక నువ్వు గుర్తుపట్టగలిగితే ఆప్షన్ కరెక్ట్ చేస్తావు. 4 ఒకటి భిన్నంగా ఒక పదం ఇస్తాడు, నువ్వు ఆ పదాన్ని గుర్తుపడితే అది కూడా కరెక్ట్ అవుతుంది. ఇట్లా ఒక 4-5 మోడల్స్ ఇచ్చాను సార్, తెలియనప్పుడు ఇవన్నీ కూడా తెలియనప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా ఇది చెయ్యండి అని నేను చెప్పిన. 5 చేశారు, ఈరోజు సంతోషంగా వచ్చి సార్ మీ వల్ల ఒక 10 పెరిగాయి అని చెప్పారు సార్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా పిల్లలకు, స్టూడెంట్స్ కు సార్, అనవసరంగా లాస్ట్ ఎగ్జామ్ ముందు నేను వర్క్షాప్ పోయినా నేను మార్కులు తక్కువ తెచ్చుకున్నా ఫీలింగ్ అడగవద్దు. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బలంతం వద్దు, మీకు ఇంట్రెస్ట్ ఉండే నిజంగా 20 దీంట్లో వస్తే నేను ఒక 10-15 స్కోర్ చేయగలుగుతా అనుకుంటే రావద్దు. లేదు సార్ నేను వీక్ ఉన్నా, కొంచెం పర్ఫెక్షన్ కావాలి, నేను కన్ఫ్యూజన్లో ఉన్నా కొంచెం అని ఉంటే మాత్రమే మీరు రండి. కాబట్టి దీంట్లో బలంతం ఏం లేదు, ఇది మంచి అవకాశాన్ని సార్. మనం కూడా ఫ్యాకల్టీ అందరం ఏం చేస్తామంటే వి ఆర్ గివింగ్ ఓన్లీ సబ్జెక్ట్. yes, సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ ఏం చేయాలంటే ఎంతవరకు రీచ్ అయిందని మనం చూడాలి అంతే తప్పగానే. ఇప్పుడు చెప్తున్నాం 7 ప్రతి మార్క్ వస్తుందని మనం కూడా చెప్పలేము, వస్తే మాత్రం బెటర్, వాళ్ళు సంతోషం మనం సంతోషం. అంటే మాక్సిమం ఎక్కువ పరిస్థితుల్లో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు తెలిసి
ఒక 60-70% 20 marks 60-70% మీరు ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి వచ్చినట్లుగా నేను చూసిన సార్. అది మా పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది, అదే మాత్రం బయట నుంచి వచ్చిన అవుటర్స్ కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నా. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉండరో మీరు ఎలాంటి డిసప్పాయింట్ కానీ మా మీద నమ్మకం కనుక ఉంటే ఒక రోజు క్లాస్ వినండి. ట్వెల్త్ రోజు మార్నింగ్ మార్నింగ్ 8:00 అంటున్నాను. ఎందుకంటే మేము కేవలం ఒక బ్యాచ్ మాత్రమే అనుకున్నాం కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఉంటే ముందుగానే రేపు నుంచి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఆ రోజుకు ఎక్కువ మంది వస్తే కూడా మనం చెప్పే పరిస్థితి లేదు. కేవలం ఒక బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ మాత్రమే మేము చెప్తాం. మార్నింగ్ 8 AM మేము క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఆ రోజు వచ్చి ఎన్రోల్ చేసుకున్నాం వాళ్ళకి మాత్రమే. మీకు నచ్చితేనే, మంచిగా అనిపిస్తేనే ఆ రోజు మీరు జాయిన్ కాండి. లేకుంటే మీది ప్రణాళిక ఏదైతే ఉందో దాని పక్కన మీరు ఫాలో కావండి. ఎవరి ఒత్తిడి లేదు, ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోవద్దండి. మీకు నమ్మి నమ్మకం ఉంటేనే మా ఇన్స్టిట్యూట్కి రండి. దానికి సంబంధించి నేను కూడా కొన్ని టిప్స్ చెప్తా. ఇది ఇందులో కూడా ఒకటి ఏంటంటే, కొంతమంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉండడంలో మాకు ఇంగ్లీష్ మొత్తం వచ్చు అనుకోవడం కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి ఏంటంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది, ప్యాసేజ్లు అర్థమవుతాయి, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు, గ్రామర్ రాదు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మార్క్స్ ఇవ్వగలుగుతాం అంటే ఎలా చేయగలగాలి అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే సార్, దిల్షు ఉన్నారు కానీ అశోక్ ఉన్నారు కానీ ఎక్కడైనా చూడండి సార్, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇంగ్లీష్ మీరు తీసుకున్నంత ప్రియారిటీ తీసుకోవాలి. నేను చాలా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాను, ఈ అందరి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మంచోళ్ళు, ఎవ్వరు మంచోళ్ళు కాదని కాదు, కాకపోతే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ కూడా ఆడ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వలేకపోయారు. కానీ మీరు ఇది ఇవ్వడం కానీ నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. నాకేంటంటే నేను చెప్పేది సబ్జెక్ట్ నాదని కాదు సార్, నేను కూడా తెలుగు మీద వచ్చా. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకునే బాధ్యత ఉంది సార్. రైట్, ఇప్పుడు మనకు చూడండి సార్, మన ప్రతి అకాడమిక్ ఇయర్లో ఇంగ్లీష్ ఉంది అంటే ఇంగ్లీష్ భాష రావాల్సింది. కాబట్టి ఖచ్చితంగా నేను అని చెప్తాను సార్, ఇది ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మీరు తీసుకునే మంచి నిర్ణయం వాళ్ళకి యూజ్ అవుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. అదృష్టవంతుడు ఒక్కసారి చెప్తేనే అది యూటిలైజ్ చేసుకుంటాడు, దురదృష్టవంతుడు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని యూటిలైజ్ చేసుకోడు. కాబట్టి ఇలాంటి అవకాశం మేము ముందరికి తెచ్చాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు నిజాయితీగా నమ్ముతేనే, నమ్మకం మా మీద ఉంటేనే రండి, మాతో చేతులు కలపండి, ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు. కాబట్టి మా చైతన్య ఇన్స్టిట్యూట్ సర్ సర్కిల్ అందించే ఈ వినూత్నమైనటువంటి వర్క్షాపు మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవరీబడి. మా వీడియో చూస్తున్న వారికి విజ్ఞప్తి, ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు.